चंद्रबाबु नायडु गारी अरेस्टुनु तेलुगुदेशं पार्टी मीडिया खंडिंचडमे काकुंडा अदि ओक तप्पु अनि प्रोजेक्ट चेसे क्रमंलो वाळ्ळु वंडि वार्चे रातलु इवन्नी ओक एत्तु अंदुलो पार्टिसिपेट चेसे ई डिबेट लो उंटारु कदा मेधावुलु वाळ्ळ माटलु ओ वाळ्ळु उपयोगिंचे पदालु बाबोय इदि इंका मरो एत्तु ఆ మీడియా హౌస్లోనే అలా రగలడ్డారు అనుకుంటే ఇప్పుడు ఇంకా హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు రోడ్డు ఎక్కారు. అండ్ ఈరోజు కూడా ఆ మణికొండ దగ్గర నుంచి ఆ ఔటర్ రింగ్ రోడ్డు మీద పోలీసులు అనుమతి లేదు, విడతల వారీగా కార్ల ర్యాలీ చేస్తూ ఉన్నారు. పోలీసులు అడ్డు చెబుతున్నారు, వాళ్ళేమో పోలీసులకు ఏమంటారు ఎదురు తిరుగుతున్నారు. అక్కడ కొంచెం వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఏమంటారు, చంద్రబాబు నాయుడు వాళ్ళే మేము ఇక్కడ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఇక్కడ సైబరాబాద్ కట్టారు, కేసీఆర్ కేటీఆర్ కూడా స్పందించాలి, చంద్రబాబు అరెస్టును ఖండించాలి, లేకపోతే కేసీఆర్కి మా దెబ్బేందో ఈసారి చూపెడతాం తెలంగాణ ఎన్నికల్లో అంటారు. మొన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ చంద్రబాబు వదలకపోతే ఆడ కేసీఆర్కు మా దెబ్బేందో చూపిస్తాము అని అంటారు అక్కడ వాళ్ళు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు అక్కడ. నెక్స్ట్ ఇంకా చూడండి, తెలుగుదేశం పార్టీ మీడియాలో అన్నింటిలోనూ బ్రేకింగ్ న్యూస్ ఏంటి, బెంగళూరును హోరెత్తిస్తున్న ఐటీ ఉద్యోగులు అని. ఐటీ ఉద్యోగుల నిరసనలతో దద్దరిల్లుతున్న బెంగళూరు, ఇటువంటి హెడ్డింగ్స్ కనిపిస్తున్నాం ఏంటా అని చెప్పి నొక్కితే రోడ్ల మీదకి విపరీతంగా వస్తూ ఉన్నారట ఐటీ ఉద్యోగులు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు, విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారట. కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం కూడా ఇది అప్రజాస్వామికమని చెప్పాలట. తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ మందికి వచ్చి సెటిల్ అయ్యాం, మేమందరం కనుక ఓట్లేస్తే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు, సో ఇది అక్రమం అని చెప్పి చెప్పాలి అని చెప్పి సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారంట. చెప్పకపోతే ఇస్తారు ఎన్నికలు ఓడిస్తారేమో, ఆ పక్కన కదా కేసీఆర్ని ఓడిస్తామని చెప్పారు కదా, అట్లా ఈడకని ఓడిస్తామంటారేమో సిద్ధరామయ్య, చెప్పాలి అని చెప్పి చెబుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి ఏమైనా స్పందిస్తారేమో తెలియదు. సరే వాళ్ళు స్పందిస్తారు లేదు వేరే విషయం, వీళ్ళ డిమాండ్స్ చూడండి. అండ్ బాబోయ్ ఇంకా తెలుగుదేశం పార్టీ మీడియాలు ఇవన్న పత్రికల్లో కూడా పెద్ద పెద్ద హెడ్డింగ్లు, అమెరికాలో రోడ్లెక్కిన తెలుగు వాళ్ళు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అమెరికా వీధులు పిక్కటిల్లేలా నిరసన జ్వాలలు అట, నిరసన గలాలు అని అంటున్నారు. ఏం దాని చదివితే అది కూడా ఏం చేద్దాం ఏమో చూద్దాంలే అని ఫ్లకార్లు పట్టుకున్నారు తెలుగు వాళ్ళని. చంద్రబాబుని అరెస్ట్ చేశారు అక్రమంగా, చంద్రబాబు వాళ్ళే మేము ఇక్కడున్నాం, చంద్రబాబు నాయుడు గారి వల్లే మేము ఇక్కడ విదేశాలకు వచ్చాం, ఆయన అరెస్ట్ ఆయన విడుదల చేయాలి, భారతదేశ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి, అంతర్జాతీయ న్యాయస్థానాలు లాంటివి కూడా ఇందులో జోక్యం చేసుకోవాలి, అక్రమంగా బంధించారు. ఇంకా వాళ్ళు అంతర్జాతీయ న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ మీద స్పందించకపోతే బైడెన్ నోడిస్తామని చెప్పి అంటారేమని భయపడ్డా నేను, ఏమో అన్నా అంటారు వీళ్ళ వీళ్ళ మాటలు మాట్లాడడం చూస్తూ ఉంటే. అని ఆయన నెక్స్ట్ కోర్టు ద్వారా వెళ్ళారు, ఇప్పుడు కోర్టులో వాదనలు వినిపించాలి, నెక్స్ట్ హైకోర్టులో పెండింగ్ ఉంది, ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు అంతా చట్టం కోర్టుల చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు వాళ్ళు బయలు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఇదంతా ఎందుకు అంటే ఒక విధమైన ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నమో ఏమో. మరి ఒక ఆంధ్రప్రదేశ్లో మరి ఇంకెవరు ఉద్యోగులు రోడ్లు ఎక్కినట్లేరు, బెంగళూరులో ఎక్కుతున్నారు, హైదరాబాద్లో ఎక్కుతున్నారు, అమెరికాలో ఎక్కుతున్నారు. ఇంకా వారాంత పాలకుల ఛానల్ అయితే ఇంకా 5 దేశాల పేర్లు రాశారు. ఏమేమి రాశారు, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇంకా కెనడా, ఇంకేదో రాశారు అబ్బా. అక్కడల్లా తెలుగు ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చేసారట. ఈ విధంగా వీళ్ళు రాయడం ఒక ఎత్తు, వాళ్ళు మాట్లాడడం మరొక ఎత్తు. సో అట్లా జరుగుతుంది మొత్తం మీద. అయితే చంద్రబాబు గారిని రిలీజ్ చేయకపోతే వీళ్ళు ఏ ఏ రాష్ట్రాల్లో ఏ దేశాల్లో ఎవరెవరిని ఓడిస్తారో ఏం పడ చూడాలి.